माजी शासन सभ्युलु माजी जिला परिषद चेयरमैन प्रिय मित्रुडु बालू नायक गारु ఈ విగ్రహం విగ్రహాన్ని విగ్రహ దాత ఈ కార్యక్రమానికి మూల కారణం ప్రియ మిత్రుడు లండన్ లో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ మీద రాజీవ్ గాంధీ మీద ప్రేమతో ఆయన దాతృత్వంతో ఈ అద్భుతమైన రాజీవ్ గాంధీ విగ్రహం మరి దానం చేసి ఈ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రియ మిత్రుడు రాకేష్ దిక్కుమల్ల గారు మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ రెడ్డి గారు ప్రియ మిత్రుడు డిసిసి అధ్యక్షుడు నల్గొండ డిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు అదే విధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదివాసీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ కిషన్ నాయక్ గారు మరి చందంపేట్ ఎంపీపి నరసింహారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అధికార ప్రతినిధి బిఎస్ఏ చైర్మన్ నరసింహారెడ్డి గారు మరి అధికార ప్రతినిధి సీనియర్ నాయకుడు సిరాజ్ ఖాన్ గారు మరి పిఎస్ఎస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు మరి ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున అందరికీ నా నమస్కారం మరి పెద్దలు రుక్మారెడ్డి గారు రేణుక ధనమ్మ గారు అంటే రాసిస్తానంటే సరే ఏమైనా పేరు చెప్పకుంటే ఫీల్ కాకండి. మిత్రులారా, నిజంగా ఈరోజు దిండి మండల కేంద్రానికి ఒక పర్వదినం. ఒక అద్భుతమైన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి వారి సందేశం ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి వారి కాంట్రిబ్యూషన్ మరోసారి మనం గ్రామ గ్రామాన ఇంటింటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. భారతదేశ ప్రధానమంత్రిగా అతి చిన్న వయసులో భారతదేశ ప్రధానమంత్రి అయింది, అతి చిన్న వయసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైంది. తన తల్లి ఇందిరాగాంధీ కొంత తీవ్రవాదుల చేతుల్లో హతమైతే అనుకోని పరిస్థితుల్లో అడగకుండా భారత ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన గొప్ప మహానేత రాజీవ్ గాంధీ గారు. ఆయన బతికింది చాలా తక్కువ సంవత్సరాలు అయినా ఈ దేశం యొక్క అద్భుత ప్రగతిలో రాజీవ్ గాంధీ గారి పేరు ఈ దేశ చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతుందని పని చేస్తారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ కంప్యూటర్లు వాడకాలు, ల్యాప్టాప్ల వాడకం, మొబైల్స్ల వాడకం, ప్రపంచంలో ఐటీ రంగంలో అగ్రగామిగా భారతదేశం కావడం, రాకేష్ బిక్కుమల్ల లాగా లక్షల కోట్ల మంది భారత యువతకి ఉపాధి కల్పించగలను, ఇదంతా రాజీవ్ గాంధీ ఆ రోజు తీసుకున్న చొరవ ఇనిషియేటివ్ మనం చెప్తాం. ఆయన ముందు చూపుతో, సమర్థతతో, ఫోర్సైట్ తో భారతదేశంలో ఆ టెక్నాలజీ తీసుకొచ్చి మొదలు పెట్టించారు. ఈరోజు అందుకోసమే భారతదేశంలో చైనా దేశం కంటే కూడా ఎక్కువ కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు ఉన్నాయి. మరి అదేవిధంగా స్థానిక సంస్థలకి నిర్వీర్యం కావద్దు అని భారత రాజ్యాంగాన్ని సవరించి 72-73 సవరణలు తీసుకొచ్చి నేరుగా గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వ నిధులు ఎలా వస్తున్నాయంటే అది రాజీవ్ గాంధీ చొరవ అని చెప్పి చెప్తారు. ఇప్పుడు మీరు పోల్చండి, రాజీవ్ గాంధీ గారిని పోల్చండి, ఇప్పుడు పాలకులను పోల్చండి, మండల పరిషత్లకి జిల్లా పరిషత్లకి ఎంపీటీసీని జెడ్పీటీసీని ఉత్సవ విగ్రహాలు మార్చిన కేసీఆర్ ప్రభుత్వం పోల్చండి, నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిన రాజీవ్ గాంధీ గారి నుంచి ఆలోచన చేయండి. ఓటర్ వయసు తగ్గించడంలో, మహిళా రిజర్వేషన్ చేయడంలో అనేక విషయాల్లో రాజీవ్ గాంధీ గారు తీసుకున్న చర్యలు చొరవ ఈ దేశ చరిత్రలో నిలబడిపోతాయని చెప్పి పనిచేస్తున్నాం. ఈరోజు దురదృష్టకరం, కొంతమంది పెద్ద మనుషులు ఇక్కడ అక్కడ నెహ్రూ గాంధీ కుటుంబం యొక్క త్యాగాలు యొక్క కాంట్రిబ్యూషన్ భారతదేశం ఈరోజు ఈ స్థాయిలో రావడానికి
विषय तक पचे विधा मरी चरत्र वक्रीक विधा नरेंद्र मोदी प्रभुत्म विषय पार्लमेंट गमन विषय मित्रा इंदिरा गांधी गारु वारी जीवता तीव्रवाद घातक चर्य मरणचार राजीव गांधी गारु चाला चिन्न वयसुलो श्रीलंकन टेररिस्ट चेतिलो हतमय्यारु ओके कुटुंबंलो इंत मंदी प्राणालु त्यागम इच्ची देशं समग्रता सार्वभौमत्वानिकि कोसं त्यागं चेस्ते इप्पुडुन्न पालकुलु असलु वाळ्ळ त्यागमु लेदु वाळ्ळ कांट्रिब्यूशन लेदु एदो पिच्चि पिच्चिगा मात्लाडुतुन्नारु मोन्न नेनु पार्लमेंट लो उंटे డిసెంబర్ 16వ తారీఖున అంటే భారతదేశం బంగ్లాదేశ్ వార్ లో 1971 లో 50th యానివర్సరీ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆ బంగ్లాదేశ్ వార్ గురించి మాట్లాడుతూ ఆ బంగ్లాదేశ్ వార్ లో భారతదేశం అద్భుత విజయం సాధించడానికి మూల కారణమైన ఇందిరా గాంధీ గారి పేరు చెక్కలపొడు చెప్పకపోవడం ఎంత దుర్మార్గపు చర్యో ఆలోచన చేయాలి ఈ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రమైన అది కాంగ్రెస్ పార్టీ వల్ల అది గాంధీ నేరు కుటుంబం వల్ల మిత్రులారా దిండి ప్రాంతంలో దేవరకొండ నియోజకవర్గంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిపాలన వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ అయినా ముందుకు పోయినని అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు దేవరకొండ ప్రాంతంలో ఓట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నా కాళేశ్వరం ప్రాజెక్టుకి లక్ష కోట్లు ఖర్చు పెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఎస్ఎల్పిసి టనల్ కి 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నాడు ఆలోచన చేయాలి రెండు టీఎంసీల కాళేశ్వరం ప్రాజెక్టుకి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ మరి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ కి 1000 కోట్లు 2000 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు పూర్తి చేయలేదు చెప్పు గట్టిగా నిలబడాలి టీఆర్ఎస్ పార్టీ మనం చేస్తా మిత్రులారా ఆ ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేస్తే 3.5-4 లక్షల ఎకరాలకి శ్రీశైలం నుంచి నీళ్లు గ్రావిటీలో వస్తాయి ఎందుకు ఇంత అసమర్థత ఇంత నిర్లక్ష్యం కేసీఆర్ తరఫున మరి ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు నిలదీసి అడగరని చెప్పి తప్పనిసరిగా మనం ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలి వచ్చే ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి మనం చేస్తున్నా నేను ఇప్పుడే అందరిని అడిగిన దేవరకొండ నియోజకవర్గం కానీ దిండిలో కానీ ఇప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమైనా పనిచేసిందా అని సున్నా ఏమన్నా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రోడ్లు గాని సిఆర్ఎఫ్ రోడ్లు గాని వస్తే అది మీ ఎంపీగా నేను చేసిన పని గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలే అదేవిధంగా మిత్రులారా దేవరకొండ నియోజకవర్గంలో నేను పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసినప్పుడు శాసనసభ ఎన్నికల్లో 38,000 ఓట్లు మైనస్ అయినా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వీర సైనికులుగా పనిచేసి 5,000 ఓట్లు ప్లస్ తీసుకురావడం మరి నేను ఎంపీ కావడానికి అది కీలక క్రియాశీలక కారణం అని చెప్పి మర్చిపోతూ అది మనసు చేస్తూ అని మీకు మనవి చేస్తూ అది ఏనాడు చరిత్ర మర్చిపోదని చెప్పి కూడా మనం చేస్తాం దేవరకొండలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ వీర సైనికులుగా పనిచేస్తారు ఎన్ని ఇబ్బందులున్నా అధికారులు అధికార పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పట్టినా మీరు వీర పోరాటం చేస్తుంది దానికి నా సల్యూట్ చేస్తున్నా మిమ్మల్ని ఇక్కడ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక నాయకత్వంతో సహా మీ ఉత్తమన్నగా మీ ఎంపీగా మీ ఎంబడి నిలబడతానని చెప్పి నేను మరోమారు మీకు మాటిస్తున్నా అధికార పార్టీ వాళ్ళకి అధికారులకి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా మీ రోజులు దగ్గర పడ్డాయి ఇక మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు మళ్ళా ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబోతున్నాడు అధికారులకి అధికార పార్టీకి హెచ్చరిస్తున్నావు బిడ్డా ఓవర్ యాక్షన్ చేయకండి ఎక్స్ట్రా వద్దు
తప్పనిసరిగా మిత్తితో సహా వసూలు చేస్తారని చెప్పి మనం చేస్తున్నాను. తప్పనిసరిగా దిండి మండలంలో దేవరకొండ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి స్థానిక నాయకత్వంతో అన్ని విధాలుగా అండదండలు ఉంటాయని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఇక వరి కొనుగోలు విషయం వస్తే ఈ రోజు దేవరకొండలో వరి రైతులు పడుతున్న ఇబ్బందులు కేంద్రం ప్రకటించిన 1960 రూపాయలు కనీస మద్దతు ధర కంటే తక్కువ అమ్ముడు పోల్చిందంటే అది కేసీఆర్ అసమర్థత చాతకంత్రం. అదేవిధంగా యాసంగిలో వరి వద్దని చెప్పడం ఇది తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తాం. రైతులందరికీ మేము ఆవేశిస్తున్నాం, మీరు వరి వేయండి, ఎంత కొనుగోలు చేయడం మేము చూస్తాం. అసలు ఒక తుగ్లక్ మాటలు, చాలా లక్షల ఎకరాల్లో వరి తప్ప ఇంకోటి పండదు. పోయిన రబీలో 52 లక్షల ఎకరాల్లో తెలంగాణలో రబీలో యాసంగిలో వరి వేసిండ్రు. వాళ్ళు ఒక్క సంవత్సరంలోనే వరి వేయొద్దంటారు, అది ఏమాత్రం కుదరదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి వరి కొనుగోలు చేసే విధంగా మేము చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఈ అద్భుతమైన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన నా ప్రియ మిత్రుడు రాకేష్ పిక్కుమల గారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ జై హింద్, జై కాంగ్రెస్ అందరి చేతులెత్తాలి. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ అమర్ హై, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.